హైరాస్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అల్లం సాయి కృష్ణ ఈ వీడియోలో ఎస్ఐ అదేవిధంగా దాని ఈకోవలెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిలిమినరీ కీ అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం ఇందాకనే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టిఎస్ఎల్ పీఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో ప్రిలిమినరీ కీని పెట్టడం అనేది జరిగింది ఆ ప్రిలిమినరీకి మనకు ఇంగ్లీష్ తెలుగు వర్షన్ అదేవిధంగా ఇంగ్లీష్ ఉర్దూ వర్షన్ను కూడా పెట్టడం అనేది జరిగింది ఈ ప్రిలిమినరీ కేలో ఏ కోడ్ బీ కోడ్ సీ కోడ్ డి కోడ్ నాలుగు కోడ్లకు సంబంధించిన మొత్తం కీస్ని మనకు అప్డేట్ చేయడం అనేది జరిగింది సో ఎగ్జామినేషన్ జరిగిన రోజున చాలామంది విభిన్న రకాలుగా సోషల్ మీడియాలో వచ్చిన కీస్ని చూసుకోవడం అనేది జరిగింది కానీ కొంచెం సందిగ్ధం అనేది ఉండే బట్ ఈ అఫీషియల్ కీని చూసుకుంటే మాత్రం మనకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనకు మొత్తం మీదుగా ఈ క్వశ్చన్ పేపర్లో ఎనిమిది క్వశ్చన్స్ని డిలీట్ చేయడం అనేది జరిగింది ఈ కీ ఇచ్చినప్పుడు అక్కడక్కడ స్టార్ మార్క్ను డీతో ఇవ్వడం అనేది జరిగింది దీని ఇండికేషన్ ఏంటంటే డిలేటెడ్ క్వశ్చన్ మొత్తం మీదుగా క్వశ్చన్ పేపర్లో ఎనిమిది క్వశ్చన్లను డిలీట్ చేయడం అనేది జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఎనిమిది మార్కులను ఇప్పుడు కలపడం అనేది జరుగుతుంది ఇది మాత్రం ఒక మంచి శుభ పరిణామం క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చిందో ఏం జరిగిందో బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి మాత్రం ఎనిమిది మార్కులు కంపల్సరిగా ఇక్కడ కలుస్తున్నాయి అదిని మనము ఫైనల్ కీ తర్వాతనే ఫైనలైజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది జస్ట్ ప్రిలిమినరీ కీలో మాత్రం ఎనిమిది క్వశ్చన్స్ని డిలీట్ చేసినట్లుగా మనకు క్లియర్గా ఇక్కడ తెలిపారు అదేవిధంగా మొత్తం మీదుగా ఆరు క్వశ్చన్లకు మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి ఒక అయితే మూడు ఆన్సర్స్ ఉన్నాయి మిగిలిన క్వశ్చన్స్కి అయితే రెండు రెండు ఆన్సర్స్ అనేది ఉండడం అనేది జరిగింది సో ఒకసారి నేను మోడల్గా ఈ కీని మొత్తం ఇట్లా రొటేట్ చేస్తున్నాను దీని అంతా గమనించండి మీరు టీఎస్ఎల్ పిఆర్బి అఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్తే మాత్రం మనకు ఈ కీ మొత్తం మనకు ఉంది ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని మీ క్వశ్చన్ పేపర్తో చెక్ చేసుకోండి ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది డిలేటెడ్ క్వశ్చన్స్కి అందరికీ మార్కులు కలుపుతున్నట్లుగా తెలిపారు సార్ మేము ప్రిలిమినరీ కీ చూసుకున్న తర్వాత కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మనకు అవకాశాన్ని ఇవ్వడం అనేది జరిగింది క్వశ్చన్ని మనము క్లెయిమ్ చేయొచ్చు లేదా ఆబ్జెక్షన్ ఏది ఉన్నా తెలపడానికి ఛాన్స్ ఇచ్చిండ్రు అది కూడా మీ అఫీషియల్ లాగిన్ తోటే పొందడానికి ఆస్కారం అనేది ఉంది ఆ విషయాన్ని కూడా మనకు టీఎస్ఎల్ పిఆర్బి వాళ్ళు ఇచ్చి ఇచ్చిండ్రు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అదేవిధంగా మీ పాస్వర్డ్ ఆధారంగా ఆబ్జెక్షన్స్ ఏమున్నా కూడా మీరు అదే అదేవిధంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఏ క్వశ్చన్ని ఆబ్జెక్షన్ తెలుపుతుండో దానికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మేజర్గా అయితే మీరు అకాడమిక్ బుక్ని ప్రిఫర్ చేయడానికి చూడండి ఎందుకోసమంటే దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది అదేవిధంగా మరి ఏ కోడ్ బి కోడ్ సి కోడ్ డికోడ్లలో ఏ క్వశ్చన్స్ డిలేట్ అయిన విషయాన్ని ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం ఎస్ ఇక్కడ ఒకసారి చూస్తే ఏ కోడ్లో క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ ట్రిబుల్ వన్ వన్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ త్రీ వన్ ఎయిట్ జీరో వన్ ఎయిటీ ఫోర్ వన్ నైంటీ ఫైవ్ వన్ డబల్ నైన్ ఈ క్వశ్చన్స్ డిలేట్ కావడం జరిగింది బీ కోడ్లో థర్టీ టూ వన్ ట్వంటీ ఫోర్ వన్ ఫిఫ్టీ వన్ వన్ సిక్స్టీ టూ వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సెవెంటీ సెవెన్ వన్ సెవెంటీ నైన్ వన్ ఎయిటీ నైన్ క్వశ్చన్స్ డిలేట్ కావడం జరిగింది కోడ్ సిలో ట్వంటీ వన్ వన్ ఫోర్ వన్ ఫోర్ వన్ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ సెవెంటీ నైన్ క్వశ్చన్స్ డిలేట్ కావడం జరిగింది కోడ్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ వన్ వన్ సెవెన్ వన్ టూ ఎయిట్ వన్ త్రీ ఫోర్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ వన్ నైన్ జీరో క్వశ్చన్స్ డిలేట్ కావడం జరిగింది ఇది డిలేటెడ్ క్వశ్చన్స్ అండి నాలుగు కోడ్లకు సంబంధించిన డిలేటెడ్ క్వశ్చన్స్ ఇది మీ కీలో అఫీషియల్గా ఇవ్వడం జరిగింది దాన్ని నేను మీకు ఈజీగా ఉంటుందని ఒక దగ్గర ఫ్రేమ్ చేసినా అదే విధంగా ఆరు మల్టిపుల్ ఆన్సర్స్ అనేది ఉండడం జరిగింది సో సార్ మాకు ఇప్పుడు ఎనిమిది మార్కులు కలుపుతారా అనేది ఇప్పుడు ఫైనలైజ్ మాత్రం కాదు ఫైనల్కి విడుదలైన తర్వాత ఆ రోజు ఎన్ని క్వశ్చన్స్ డిలేట్ అవుతాయో అన్ని మార్కులు కలవడానికి ఆస్కారం ఉంటుంది మేబీ సంఖ్య ఒకటి రెండు పెరగచ్చు లేదా ఒకటి రెండు తగ్గొచ్చు దీంట్లో చిన్న చిన్న మార్పులు మాత్రం జరగడానికి ఆస్కారం అనేది మాత్రం ఉంది ఇది మాత్రం కీకి సంబంధించిన క్లియర్ అప్డేట్ అండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవేళలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్